ఢిల్లీ రైతు ఉద్యమంపై మోడీ ప్రభుత్వ నిర్బంధ ఖండ నల్ల చట్టాలను రద్దు చేయాలని కోరుతూ గుంటూరు జిల్లా పెదనందిపాడులో రైతు పోరాట సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో రాస్తారోకు చేశారు. సందర్భంగా రైతు పోరాట సమన్వయ కమిటీ నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్య యుద్ధంగా జరుగుతున్న రైతు ఉద్యమంపై నిర్బంధాలు ప్రయోగించి ఉక్కుపాదం మోపడం దుర్మార్గమని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులు ఢిల్లీ రైతు ఉద్యమానికి సంఘీభావం తట్టుకోలేక నిందారోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. ఈ సందర్భంగా రైతు ఉద్యమానికి మద్దతుగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కాకమాను నాగేశ్వరరావు, సిపిఎం రమేష్, మండలం మాజీ ఉపాధ్యక్షులు నర్రా బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఉన్నట్లుగా కవర్ చేసేటువంటి విలేకరుల మీద పెట్టినటువంటి అక్రమ కేసులు నిర్బంధాలకు వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా బహిష్టంగా మార్గంలో ఇనప మేకుల్ని కంచి ఇనప కంచెల్ని పెట్టి వాళ్ళ నిర్బంధాలకు గురి చేసే ప్రయత్నం చేస్తా ఉంది. అదేవిధంగా ఈ సందర్భంగా రైతాంగ నాయకత్వం మీద కూడా అక్రమ కేసులు బనాయిస్తా ఉంది. అదేవిధంగా దీంతో పాటు ఈ వార్తల్ని కవర్ చేస్తున్నటువంటి సిఎన్ఎన్ గాని రకరకాల వైర్ అనేటువంటి పత్రికలు గాని ఎలక్ట్రానిక్ మీడియా విలేకరుల మీద కూడా అక్రమ కేసులు పెట్టి వాళ్ళ నిర్బంధాలకు గురి చేస్తామన్న విషయం మనం చూస్తా ఉన్నాం. దీంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది పాపులరు ప్రముఖులు అనేక రంగాల్లో వాళ్లు నైపుణ్యం సంపాదించి ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి వాళ్ళు మొత్తం కూడా ఈ ఉద్యమానికి వాళ్లు మద్దతు తెలియజేస్తా ఉన్నారు. ఈ వ్యవసాయ చట్టాలు రద్దు చేయండి, రైతాంగంతో చర్చలు జరపడం అని చెప్పేసి అని చెప్తుంటే ఒకవైపు నుంచి మోడీ అనుయాయులు మొత్తం కూడా మోడీ ప్రభుత్వం అమిత్ షా నాయకత్వాన ఇక్కడ ఉన్నటువంటి సెలబ్రిటీ వర్గాల ప్రజలందరికీ కూడా ఇక్కడ రైతు సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపు ఇస్తా ఉంది, వాళ్ళకి మద్దతు తెలియజేస్తా ఉంది. పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ఈ ఐక్య కార్యాచరణ కమిటీ తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఇది భారత మోడీ ఎవరి మీద, రైతుల మీద మీకు అత్యధిక మెజారిటీ కల్పించినటువంటి రైతుల్ని అణగదొక్కాలనేటువంటి ఆలోచన నిరంకుశ వైఖరి